వెబ్ బ్రౌజర్ అండ్ సెర్చ్ ఇంజిన్స్. చాలామంది ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతుంటారు, వెబ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్స్ రెండు ఒకటి అని. బట్ రెండు ఒకటి కాదు. వెబ్ బ్రౌజర్ ఎగ్జాంపుల్స్ ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఒపెరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఎడ్జ్, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని మన కంప్యూటర్లో కానీ ల్యాప్లో కానీ ఈవెన్ మొబైల్లో కానీ మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలి. బ్రౌజర్స్, వెబ్ బ్రౌజర్స్, ఈ వెబ్ బ్రౌజర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఏదైనా అప్లికేషన్స్ మనం రన్ చేయడానికి, ఏదైనా చూడడానికి, ఐ మీన్ ఏదైనా రిజల్ట్స్ చూడడానికి, సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఎవ్రీథింగ్ మనము బ్రౌజర్ నుంచి చూడాలి. ఏ బ్రౌజర్ అయినా కానివ్వండి, బ్రౌజర్ మాత్రం ఉండాలి ఏదైనా మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలి అంటే. ఓకే, సెర్చ్ ఇంజిన్, సెర్చ్ ఇంజిన్ ఏంటంటే ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెబ్ బ్రౌజర్ ఏది, ఎనీ వెబ్ బ్రౌజర్లో సేమ్ ఇంటర్ఫేసే ఉంటుంది. గూగుల్ డాట్ కామ్ మీరు ఏ బ్రౌజర్లోకి వెళ్ళి చూసినా అదే ఉంటుంది కదా. సో గూగుల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవి ఆన్లైన్లో ఉంటుంది. గూగుల్ డాట్ కామ్ అనేది ఒక వెబ్సైట్, ఇది వెబ్సైట్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ అనమాట. గూగుల్ డాట్ కామ్ అనేది వెబ్సైట్ బట్ అది సెర్చ్ ఇంజిన్. ఇక్కడ గూగుల్లో మనము ఏదైనా సెర్చ్ చేస్తే మనకి రిజల్ట్ చూపిస్తుంది కదా. ఇలా ఏదైనా సెర్చ్ చేస్తే మనకు రిజల్ట్స్ చూపిస్తుంది. ఈ రిజల్ట్స్లో మనము ఈ జస్ట్ గూగుల్లో రిజల్ట్స్ చూపిస్తుంది ఫస్ట్ పేజ్లో. ఇక్కడ ఏదైనా మనం క్లిక్ చేస్తే అది గూగుల్లోకి రాదు, మళ్ళీ వేరే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అది మనకు గూగుల్ సంబంధం లేదు. ఇప్పుడు ఇది మనం ఈ వెబ్సైట్లోకి, మనం విజిఆర్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఉన్నామన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఏం చేసింది, మనం ఏదైతే సెర్చ్ చేసామో దానికి ఏదైతే రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ని మనం డిస్ప్లే చేసింది. అందులోంచి మనం ఏదైనా సెర్చ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అది సెర్చ్ ఇంజిన్. ఇది మనకు వేరే వెబ్సైట్. బట్ బ్రౌజర్ మాత్రం ఒకటే ఉంటుంది, క్రోమ్. మొత్తం ఇది క్రోమ్లోనే జరుగుతుంది. సెర్చ్ ఇంజిన్ మనకి జస్ట్ రిజల్ట్స్ చూపించి అది వెళ్ళిపోయింది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బ్రౌజర్కి సెర్చ్ ఇంజిన్కి. బ్రౌజర్ ఏంటంటే సాఫ్ట్వేర్ బేస్డ్, అది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సెర్చ్ ఇంజిన్ ఏంటంటే మనం బ్రౌజర్లోనే చూడొచ్చు, వెబ్సైట్ బేస్డ్ అది అంతే. ఓకే, ఇప్పుడు హైయెస్ట్ యూజ్డ్ బ్రౌజర్స్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మనం క్రోమ్ వచ్చి టాప్లో ఉంటుంది. 67-68% అంటే 70% మార్కెట్ షేర్ మొత్తం క్రోమ్. అంటే చాలామంది క్రోమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ సఫారీ, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఉన్నాయి డెస్క్టాప్ యూజర్స్కి, బ్రౌజర్స్కి. నెక్స్ట్ మొబైల్కి కూడా క్రోమే ఫస్ట్ ఉంది. నెక్స్ట్ సఫారీ, సామ్సంగ్ ఇంటర్నెట్, ఒపెరా. సామ్సంగ్ ఇంటర్నెట్ అంటే సామ్సంగ్ మొబైల్ యూస్ చేసే వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఇంకా ఒపెరా యూస్, ఫైర్ ఫాక్స్. యూసీ బ్రౌజర్ అనేది మనం లైట్ బ్రౌజర్, మనకు మొబైల్స్ 2GB ర్యామ్, 3GB ర్యామ్ ఉన్నప్పుడు క్రోమ్ ఎక్కువ ర్యామ్ తీసుకుంటుంది కాబట్టి మనం యూసీ బ్రౌజర్ యూస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడంతా మనకి 4GB నుంచి స్టార్ట్ అవుతాయి కదా మినిమం, అందుకని ఇప్పుడు చాలామంది క్రోమ్ యూస్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్స్ వెబ్ బ్రౌజర్స్లో మనకి క్రోమ్ ఎప్పుడు టాప్లో ఉంటుంది, గూగుల్కి సంబంధించింది క్రోమ్. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్స్లో ఇప్పుడు ఏదైనా మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఇమీడియట్గా మీరు వెళ్ళి సెర్చ్ చేసేది గూగుల్లోనే చేస్తారు కదా. సో గూగుల్ ఇప్పుడు టాప్లో ఉంటుంది. సి 91% మనకి మార్కెట్ షేర్ అంతా గూగుల్కే ఉంది. గూగుల్ బింగ్ అనేది చైనాలో ఎక్కువ యూజ్ చేస్తుంటారు, బట్ వరల్డ్ వైడ్ మనకి మొత్తం గూగులే యూజ్ చేస్తుంటారు. గూగుల్ ఇన్, గూగుల్ కామ్, గూగుల్ డాట్ ఇన్, గూగుల్ డాట్ కామ్, అలా సపరేట్ సపరేట్ కంట్రీస్కి సపరేట్ కంట్రీ లెవెల్ డొమైన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా మాత్రం గూగుల్ టాప్లో ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ బింగ్, బైడు, యాహూ, యాండెక్స్, గూగుల్ ఇస్ ద సెర్చ్ ఇంజిన్ ఫర్ 2022 అండ్ క్రోమ్ ఈజ్ ద బ్రౌజర్ ఫర్ 2022.